యేసునామములో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, నీ యొక్క సన్నిధి మాకు అనుగ్రహించి, నీ యొక్క వాక్యాన్ని విని గ్రహించి దాని ప్రకారం జీవించే కృపను మీరు మాకు దయచేసి నడిపించుము. యేసు అది పరిశుద్ధ నామాన్ని వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఎక్కడ చూసినా భయంకరమైన విపత్తులు, తెగుళ్ళు, ఇంకా విడ్డూరమైన సంఘటనలను మనం వింటున్నాం, కళ్ళార కూడా చూస్తున్నాం. ఇంకా ఎందుకు దేవుడు మనకి టైం ఇస్తున్నాడు? టైం ఇవ్వకుండా తీసేసుకోవచ్చు కదా. ఆయన దీర్ఘశాంతుడు. తన బిడ్డలైనటువంటి వారు సరైన రీతిగా సిద్ధపడాలి ఆయన రాజ్యమునకు. ప్రతి వారికి కూడా పరలోకంలో చేరాలని ఆశ ఉంటుంది. ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేసి వెనకలాగుతున్నాడు. అంత్య దినాలు ఇవి ఎలాగుంటాయి? మత్తయి సువార్త 24లో ఉంటాయి, అలాగే లూకా సువార్త 21వ అధ్యాయంలో కూడా ఉంటాయి. ఇంకా ప్రకటన గ్రంథం, ఇవి బాగా ధ్యానించవలసినటువంటి, ఇవి బాగా చదువుకోండి మీ కుటుంబ ఆరాధనలో, ఇవి బాగా చదువుకోండి. 2వ తిమోతిలో పౌలు తిమోతికి రాసిన ఉత్తరంలో అంత్య దినాలు ఎలా ఉంటాయి అనేది రాశారు. 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని, అపాయకరమైన కాలములు వచ్చును తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు తమ్మును తాము ప్రేమించుకునేవారు. నేను, నా కుటుంబం ఇలా ఉంటుంది, నా పిల్లలు, అందుకంటే బయటకు వెళ్ళలేము మనం, అదొక వలయం పెట్టుకుంటాం. ధనాపేక్షలు ఇదొక గుర్తు. ఇది అంత్య దినాలు అనడానికి ఇది ఒక గుర్తు. ధనాపేక్షలు, ఇంకా కొంత డబ్బు కావాలి. ధనాపేక్షలు, బింకములాడువారు ఏం చెప్పి నేను వినను బింకం అంతే. అది మీ బింకం అంటే మీకు అర్థమైపోద్దు. అది ఎంత చెప్పినా సరే వినం. ఇది ఆఖరి దినములు. ఎంత చెప్పినా వినను. బింకం చేశారంటే వదలరు ఇంకా దాన్ని. అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. దేవునికంటే తమ సుఖమే చూసుకుంటారు. ఇవన్నీ లిస్టులో మరి మీరు ఉన్నారో లేదో చూసుకోండి. ఇవి అంత్య దినాలు. దీంట్లోనే విమిడి ఉన్నా బయటికి రాకపోతే మాట నీకు ఇంకా వేరే మార్గం లేదు. ఎక్కడ ఉన్నావు నువ్వు? లాలెస్నెస్ అంటే ఒక చట్టం ఉందంటే, ఆత్మీయమైన చట్టం ఉందంటే ఆ చట్టానికి విరోధం ఉంటుంది. ఆ చట్టాన్ని నేను లోబడలేను. ఇది మనలో ప్రవేశించిందంటే మనం బహు జాగ్రత్తగా ఉందాం. 24వ అధ్యాయం మత్తయి సువార్త 7వ వచనం. జనము మీదకి జనము రాజ్యము మీదకి రాజ్యము అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఇది ప్రారంభము. ఎక్కడ చూసినా ఇవి అగ్ని ప్రమాదములు, వరదలు వచ్చి కొన్ని ప్రాంతాలు కొట్టుకుపోతున్నాయి, భూకంపాలు జరుగుతున్నాయి, కరువులు. ఇప్పటికే కరువు స్టార్ట్ అయిందంటే ఇప్పుడు కరువులతో పాటు మిడతలు వచ్చినాయి. మిడతలు ఏం చేస్తాయి చెప్పండి? పంట అంతా కూడా తినేస్తాయి. ఇప్పుడు అకస్మాత్తుగా మిడతలు వచ్చేసినాయి అనుకోండి, మరి మనం తినేది ఏంటి? ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవి వేదనలకు శ్రమలకు ఆరము. ఇది ప్రసవ వేదన. ఒక స్త్రీ పిల్లని కనేటప్పుడు ఏం స్టార్ట్ అవుతుంది? లేబర్ పెయిన్స్. అది స్టార్ట్ అయినప్పుడు ఒక కొత్త జన్మ రాబోతుంది. ఒక కొత్త జన్మ ఇప్పుడు లోకమంతా ఏకగ్రీవముగా రోధిస్తూ ఉంది. దేని ద్వారా రోధిస్తూ ఉంది? జరుగుతున్నటువంటి పాపములను బట్టి. ఎక్కడ చూసినా పిల్లలు చంపేస్తున్నారు, అబార్షన్స్ చేయించుకుంటున్నారు. రక్తం అనేది ఎప్పుడు కూడా భూమి మీద కరతనే ఉన్నది. చెత్తగుండీలు వేసేస్తున్నారు ఆ శిశువుల్ని. త్రాగుబోతులు మాట వినట్లేదు. ఇక ఏమీ జరిగినా సరే నా పట్టు నాదే అంటున్నారు. దీనంతా భూమి ఏం చేస్తుందంటే గర్భవేదన ఈ ఎన్నో సంవత్సరాల నుంచి ఆది కాండంలో మనకు తెలుసు. ఈ భూమి అంతా పాడైపోయింది, మనుషుల యొక్క హృదయం పాడైపోయింది. గనక ఎంత భయంకరమైన హృదయం కలిగిన మనుషులు ఇన్ని వేల సంవత్సరములు కూడా ఇంకా ఎక్కువ చేసేసారు. క్రమం పోయి అక్రమము, ఇందా మన చదువు దాంట్లో అక్రమము ఎక్కువైపోతుంది. మనుషుల యొక్క పాపమును బట్టి ఈ భూమి అంతటికి కూడా ప్రసవ వేదన. ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలు ఈ ప్రసవ వేదన, వీళ్ళు పడవలసి వచ్చిన ప్రసవ వేదన స్టార్ట్ అయిందనమాట.
అందుకని వేదనలకు ప్రారంభం అంటే ప్రసవ వేదన స్టార్ట్. ఎవరైతే ప్రభువుని నమ్ముకున్నారో వాళ్ళు చంపుతారు. అదంతా చదువుకుంటే మిమ్మల్ని సమాజ మందిరం తీసుకుని వెళ్తారు. వీరందరి ద్వారా ద్వేషించబడతారు. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. అందుకే మీరు ఎందుకు చెప్పారంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు శ్రమల పాలు చేస్తారు? మేము చెప్పే మాట వినండి అంతే. ఇది ఒక రూల్ పాస్ చేసాం, ఈ రూల్ ప్రకారం మీరు ఉండండి అంతే. ప్రపంచం అంతా రూల్ పాస్ చేశారు. ఇంతకుముందు కూడా రాజులు నెబుకద్నెజర్ పాస్ చేశాడు, ఆ విగ్రహానికి తప్ప మీరు ఎవరికే ప్రార్థన చేయకూడదు, ఆ విగ్రహానికి మొక్కాలి. అలాగే ఈ ఇంకొక రాజు ఏం చేశాడు, మీరు ఎవరికీ ప్రార్థన చేయకూడదు. నెల రోజులు ప్రార్థన చేస్తే, ఇంకోళ్ళు ఎవరికైనా ప్రార్థన చేస్తే మిమ్మల్ని సింహాలతో చంపేస్తాం. సో దానియేలు ఏం చేశాడు, అటువంటి ఆజ్ఞ ఉన్నప్పటికీ ఎవరూ ప్రార్థన చేయకూడదు ఆయన ఉన్నప్పటికీ ఏం చేశాడు చెప్పండి. దానియేలు ఆయన 3 సార్లు ముమ్మారు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేశాడు. అందరూ తెలిసినట్టుగా ప్రార్థన చేశాడు, ఉల్లంఘించాడు, రాజు ఆజ్ఞను ఉల్లంఘించాడు. చివరికి రాజు కళ్ళు తెరుచుకున్నాడు. అలాగే శిష్యులను కూడా ఏం చేశారు, మీరు యేసు నామమును ప్రకటించకూడదు. అటు హేరోదు ఏం చేస్తున్నాడు, పేతురుని తీసుకుని వెళ్ళి చెరసాల వేసి సహోదరుడైనటువంటి యాకోబును చంపించేశాడు. ఇదంతా ఎందుకు, వాళ్ళు యేసును ప్రకటిస్తున్నారు కనుక. యేసును ప్రకటిస్తే తప్పకుండా మీకు ఇటువంటివి ఉంటారు. ఇది వేదనలకు ప్రారంభం. గనక మనం దేవుని ఆజ్ఞలకు లోపడతామా, మనుషుల ఆజ్ఞలకు లోపడతాం. వాళ్ళు ఏం చెప్పారంటే, మేము దేవుని మాటలకు లోబడాలా, మనుషుల మాటలకు లోబడాలా? పేతురు మిగతా సహోదరులు ఏం చెప్తున్నారు, మేము దేవుని మాటకు లోబడాలి. అలాగే చాలామంది దేవునికి లోబడకుండా మనుషులకు లోబడి, ఈ ప్రపంచం అంతా ఎలా ఉంది కదండి, వార్తాపత్రికలు ఎలా ఉన్నాయి కదా, టీవీలలో చెప్తున్నారు కదా అంటున్నారు అని దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయత చూపిస్తూ ఉన్నారు. 12వ వచనం, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అంతవరకు విస్తరించుట చేత. దేవుని క్రమాన్ని మనం తప్పడం, అంతము వరకు సహించిన వాడెవడో. ఆఖరి రోజుల్లో మనకు కావాల్సింది ఏంటంటే సహించుట. ఏం కావాలి మనకి, ఓర్పు, సహనం. ఎవరో నిన్ను ద్వేషిస్తున్నారు, ఎవరో నిన్ను పీడిస్తున్నారు, నీకు సహనం కావాలి. ఏమైనా అనుకోనివ్వండి, నేను దేవునిని మాత్రం విడిచిపెట్టను, దేవుని ఆజ్ఞను విడిచిపెట్టను. 1వ అధ్యాయం 10వ వచనం, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూర వంటి గొప్ప స్వరము. ప్రభు దినం అంటే మనం ఆత్మలో ఉండాలి. ఈ శరీర సంబంధమైన అనేక కార్యములు ఆపేసేయాలి, లోక సంబంధమైన కార్యములు ఆపేసేయాలి. చాలా జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి, ఓర్పుతో ఉండండి, సహనంతో ఉండండి, దేవుని యొక్క ప్రశంసలు పొందుకోండి. దేవుడు నేను దర్శించబోతున్నాడు. బూరధ్వని వంటి గొప్ప స్వరం నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఒక చక్కని అలవాటు ఇది. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నీతో సంప్రదిస్తున్నప్పుడు ఓ పక్కన నోట్బుక్ పెట్టుకో. మృతుడనైతిని గాని చనిపోయాను గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. యుగ యుగములు నేను సజీవుడను, అది యేసుప్రభు అంటే. మృతుడనైతిని గాని నేను చనిపోయాను. టోటల్ విక్టరీ, పూర్తి జయం అంతే. పాపం మీద జయము, సైతాన్ మీద జయము, పాతాళం మీద జయము, మరణం మీద జయం, పూర్తి జయము ఏసిది. ఎవరికి లేదు, ఎవరు చేయలేదు. అలా నేను మృతుడనైతిని కానీ తిరిగి నేను లేచాను. చోమత ఆయనను ఆపుచేయలేదు. సో ప్రకటన గ్రంథం అనేది లాస్ట్ గ్రంథం, ఆది కాలం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఆఖరి దినాల్లో ఉన్నాం కనుక ఆ లాస్ట్ గ్రంథాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. 7 సంఘాలు అన్నారు కదా, మొదటిది ఎఫెసు, అలాగే ఒక్కొక్క సంఘం 7 సంఘాలు. ఈ 7 సంఘాలను చూస్తూ ఉన్నాడు ఆయన. ఈరోజు నిన్ను చూస్తున్నాడు, ఈరోజు నీ హృదయాన్ని చూస్తున్నాడు. నిన్ను వదిలిపెట్టడేమనుకుంటున్నావు నువ్వు, నీ ఇష్టానుసారంగా అక్రమంగా నువ్వు జీవిస్తున్నావు. నీవు అక్రమంగా జీవించే యవనస్తుడా, ఆయన తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు భయకంపితుడు అయిపోతావు నేను. ఆ సంఘాలతో ఏం మాట్లాడుతున్నాడంటే, 2 సంఘాలు తప్ప మిగతా 5 సంఘాలని మారు మనసు పొందమంటున్నాడు. రిపెంట్, పశ్చాత్తాపడు, ఆయన సన్నిధిలో నీ యొక్క అవిధేయతలు ఒప్పుకో. సో 2వ అధ్యాయంలో మనం చూస్తే ఎఫెసీ సంఘం మంచిదే, అందరు ఎదురుకున్నా మంచిదే. దొంగ పోస్తులలో పట్టేయగలిగినటువంటి శక్తి ఉంది. ఎంతో ప్రయాసపడతా ఉన్నా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ ప్రయాసం నేను ఎరుగుదును. అయినప్పటికీ నీకొకటి కోదు ఉన్నది,
రెండవ అధ్యాయములో నాలుగవ వచనం చదవండి. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీవు వదిలితివి నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి. ఆయన తిరుగుతున్నాడు అంటే చాలా సూక్ష్మంగా పరీక్షించుకుంటూ తిరుగుతున్నాడు ఈ సంఘాల మధ్య. అంటే ప్రేమ విషయంలో, ఓర్పు విషయంలో, సహనం విషయంలో, త్యాగం విషయంలో, అన్ని విషయంలో కనబెడుతున్నాడు ఆయన. సోదరి సోదరుడు, నీలో ఏ లోటు ఉందో ఆయన నీకు చూపించ సమర్థుడైనటువంటి వాడు. ఎఫెసీ సంఘానికి చూపించిన సమర్థత ఈ సంఘంలో కూడా ఆయన చూపించి సమర్థుడు. నీ హృదయంలో ఎక్కడ లోటు ఉంది? ఆయనకేం తెలియదు? కళ్ళు మూసుకొని నీవు ఆయన కూడా కళ్ళు మూసుకున్నాడు అనుకున్నావా? నీవు ఏ విధమైన అపవిత్రమైన బొమ్మలు చూస్తున్నావు? అన్నీ చూస్తున్నాడు ఆయన. నా మాటలు వినలేదనుకుంటున్నావేమో, రహస్యంగా మాట్లాడిన మాటలు, నీ ఫోన్లో నువ్వు మాట్లాడిన మాటలు, ఎంత అహంకారిగా నువ్వు మాట్లాడిన మాటలు అన్నీ విన్నాడు ఆయన. అన్నిటి విషయంలో నీకు తీర్పుదే తీర్చబోతున్నాడు ఆయన. ఇప్పుడు పర్లేదు, బాగానే ఉన్నాను, నిన్న బాగానే ఉన్నాను, మొన్న బాగానే ఉన్నాను, వారం నుంచి బాగానే ఉన్నాను అనుకుంటున్నావు నీవు. ఆయన తీర్పరగా రాబోతున్నాడు. ఏబీసీ సంఘానికి చెప్తున్నాడు, సరి చేసుకో దాని విషయంలో మొదట నీకుండినటువంటి ప్రేమను వదిలివేశం. తీర్పు ఏంటో తెలిసిన, వాట్ ఇస్ ద జడ్జ్మెంట్? నీవు మారు మనసు పొందకపోతే నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో, ఏ స్థితిలో నుంచి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని, జ్ఞాపకం చేసుకుని, ఇది ఆయనకి టైం ఇస్తున్నాండి, ఏ స్థితిలో నుంచి కింద పడ్డావో దాన్ని జ్ఞాపకం చేసుకుని సంఘాన్ని మారు మనసు పొందమంటున్నాడు. సోదరుడా, అది పెద్ద సంఘం అంటున్నావు నీవు? నీవు మారు మనసు పొందాలేమనుకుంటున్నావు? కొన్ని లక్షల మంది వచ్చేస్తారు అనుకుంటున్నావు నీవు? నీవు మారు మనసు పొందాలి. సోదరుడా, నేను నీతోటి సేవకుడిగా నిన్ను హెచ్చరిక చేస్తున్నాను. చాలా ధనవంతులందరూ నా సంఘానికి వస్తారని విరవీగుతున్నావు అని ఆయన నేను చూస్తున్నాడు. నేను మారు మనసు పొందమంటున్నాడు. ఇంకో సంఘం ఉందంట. ఆ సంఘం ఏంటంటే, నువ్వు మారు మనసు పొందని ఎడల దీపస్తంభాన్ని తీసేదలబడేస్తాను. అది చదవండి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి, నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును, దాని చోట నుండి నేను తీసివేస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. నీ మీద నేను కొన్ని తప్పిదాలు మోపాలి. ఈ సంఘం బెర్గమనే సంఘం. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాడిని, అది విగ్రహములకు బలి ఇచ్చిన వాడిని తినునట్లును జారత్వము చేయనట్లును ఇశ్రాయేలీయులకు యురియొడ్డమని బాలాకునకు నేర్పిన బీలాము బోధను అనుసరించేవారు. ఇటువంటి వాళ్ళు ఉన్నారు. సంఘాలను చూస్తే ఆ పర్లే తినేయండి అంటున్నారు. అంతే, విగ్రహములు అర్పించిన వాళ్ళు ఇచ్చే ప్రసాదాలు తినేయండి, పర్వాలేదు అంటున్నారంట కొంతమంది పాస్టర్లు. ఏది కట్టుకున్నా పర్వాలేదు, ఏదైనా తిరుపతి లడ్డు తినేసినా పర్వాలేదు. ఇవన్నీ ప్రతి సంఘాన్ని చూస్తున్నప్పుడు యేసుప్రభుకి ఏం కనపడుతున్నాయి? 16వ వచనం. కావున మారు మనసు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేస్తాను. రకరకాల భక్తి అన్నిలు ఎలా చేస్తారో అలాగే ఆ ఐగారి యొక్క కాళ్ళు కడగడం, పాలతో కడగాలంట, పాలాభిషేకం చేయాలంట. ఎంత అమాయకులు, ఎంత అజ్ఞానులు, ఎంత చీకటి, వాక్యం తెలియదు. వాక్యం ఏం వాక్యం చెప్తారు వాళ్ళు? వాళ్ళు ఒక ప్రవక్త అంట, ఆయనే యేసుప్రభులాగే చేసేస్తున్నారు. అసలు బయలేదు, విగ్రహాల్లో పెట్టేసి తినేయచ్చు, యేసుప్రభుని కూడా విగ్రహంలాగా ఆరాధించవచ్చు. ఇంటికి పెడతారంట బాలయేసుని విగ్రహాన్ని ఆ క్రిస్మస్ టైంలో. దేవుడు చెప్తున్నాడు, నేనే వచ్చి ఖడ్గంతో వస్తానంటున్నాడు. ఈ సంఘంతో నేనే యుద్ధం చేస్తాను వీళ్ళతో. ఇదే అబద్ధ బోధకులు అంటే, అబద్ధ ప్రవక్తలు అంటే. భయలేదు, అసలు వాక్యం తెలియదు వీళ్ళకి. ఆయన నడుస్తున్నప్పుడు చీరలు పర్వాలంట, నడిచేటప్పుడు పూలు వేయాలంట. ఏమిటి అని ఇంకో సంఘం చూద్దాం. తుయ తయర సంఘం 20వ వచనం. ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని. అది ఏమనుకుంటే, ఇదో ప్రవక్త అండి. చాలా మంది ప్రవక్తలు తయారైపోయారు. రకరకాల సంఘాలు చూస్తున్నావు నువ్వు. ఏ భయం లేకుండా నేనే సేవకురాలని అంటది ఒక నమ్మేస్తున్నారు. అది నేను ప్రవక్తని అంటది అని నమ్మేయటమే, కొబ్బరికాయలు కొట్టేయటమే, దెయ్యం మాట్లాడినా దేవుడు మాట్లాడేస్తారు అంతే. తాను ప్రవక్తని చెప్పుకొనుచున్న యెజెబెల్ అనే స్త్రీని, యెజెబెల్ ఆత్మ నీ ఉండనిచ్చుచున్నావు జారతము చేయటకు. అది జారతం చేయొచ్చు, వ్యభిచారం చేయొచ్చు. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు. ఎన్ని సంఘాల్లో ఇది ఉన్నది, విగ్రహారాధనలే చేస్తారు. యేసుప్రభు ఫోటో పెట్టేస్తారు, యేసుప్రభుని ఆరాధించే ఫోటోని ఆరాధించేవారు. తప్పని తెలీదు,
కనీసం ఇప్పుడైనా ప్రకటనలు కదా చదువుకోండి. విగ్రహారాధన, క్రిస్మస్ విగ్రహారాధనలాగా చేస్తున్నారు. అలాగే ఏమిటి మంచి శుక్రవారం అది కూడా విగ్రహారాధనలాగా చేశారు. సిలువను దండం పెడతారు. ఇక రకరకాల 40 డేస్ లెంటెన్ డేస్ అంటారు. ఇవన్నీ విగ్రహారాధన చూసిన సంగతి తెలియకుండా ఉంటున్నారు. నేనే ప్రవర్తన చెప్పేస్తుందంటే వీళ్ళు అన్నిటితో యుద్ధం చేయబోతున్నాడు. ఆయన జాగ్రత్తం చేయటకు ఛాన్స్ ఇచ్చేసింది అంతే, పర్వాలేదు. జాగ్రత్తం చేసుకోవచ్చు, మనం ఒప్పేసుకుంటే సరిపోతుంది. మారు మనసు పొందుటకు, మారు మనసు పొందటానికి నేను దానికి సమయం ఇచ్చుతుంది. ఇంకా నువ్వు పశ్చాత్తాపడలేదు. ఏ ఖైనికి లోబడిపోతున్నావు నువ్వు, ఏ సారాకు లోబడిపోతున్నావు. నీకు టైం ఇస్తాడేమనుకుంటున్నావు? నిన్ను దేవుడు ఇక్కడ తీసుకొని వచ్చి ఎందుకు పెట్టాడంటే నీకు టైం ఇవ్వడానికి. రేపు నీది కాదు, ఈ రాత్రి నీకేం సమయం ఇస్తుందో నీకు తెలియదు. పశ్చాత్తాపడు. ఈ సంఘానికి దేవుడు టైం ఇచ్చాడు. టైం ఇచ్చినప్పుడు మారు మనసు పొందుతాం. దేవుడు మంచి దేవుడే, సమయం వచ్చినప్పుడు మారు మనసు పొందాలి. నేను సమయం ఇచ్చితను కానీ అది తన జారత్వము విడిచిపెట్టి జారత్వమును. నువ్వు ఇంకా సినిమా దృశ్యాలు మానట్లేదు సహోదరుడు. నీ టైం దగ్గర వచ్చిందేమనుకుంటున్నావు నువ్వు? నీకు సమయం దగ్గర వచ్చిందేమనుకుంటున్నావు? ఆయన కడకం తీసుకున్నాడంటే నువ్వు తునా తునకలు అయిపోతావు. బీ కేర్ఫుల్, జాగ్రత్త. ఇంకా శరీరమే, ఎంతకాలం శరీరం అయిపోయింది, నీ టైం అయిపోయింది. నువ్వు ఎవరో వాక్యం వింటున్నావు, జాగ్రత్త, నీకు టైం ఇస్తున్నాడు. ఈరోజు మారు మనసు పొందనొల్లదు. ఈ తొయితార సంఘంతో ఏమన్నాడు? మారు మనసు పొంద నొల్లదు. ఇది కొంతమంది నేను మారు మనసు పొందను, నువ్వు ఎవరు అసలు నాకు చెప్పడానికి, ఇదే గర్వం, ఇదే పవర్పోతాను. ఎంత గర్వం లేదు ఇందుకు నీకు? ఆయన జోక్యం కలిగి చేసుకుని ఎక్కడికి వెళ్తాను? ఎందుకు తగ్గించుకోలేకపోతున్నావు? ఈ తొయితార సంఘం తగ్గించుకోలేకపోతావు. అది మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి, మంచం పట్టించుతాడు. ఇది నీకు ఇచ్చేటటువంటి హెచ్చరిక ఏంటంటే నిన్ను మంచం పట్టిస్తాడు. తగ్గించుకో, పశ్చాత్తాపడు. రుగా నేను పాపిని, నేను మోసం చేస్తున్నాను, సంఘ సభ్యుడిలాగా ఉంటున్నాను నేను, నేను మోసగత్తాను, మోసగాడినాను, ఒప్పుకో, సరి చేసుకో. దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే గాని, మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేస్తాను. సరే, ఇంకో సంఘం 3వ అధ్యాయంలో ఇదేంటంటే ధనిక సంఘం. ఫ్యాక్టరీ ఓనర్స్, పెద్ద పెద్ద అఫీషియల్స్, సామాన్య జనులు కాదు వాళ్ళు. ఏమనుకుంటున్నారంటే వాళ్ళు, నేను ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకంటే మించినవాడు ఎవడు లేడు. ఇది ఇదో సంఘం లౌకిక్స్. ఆయన తలుపు దగ్గర నుండి తడుచున్నాడు. ఎంత ఫ్యాషనబుల్ చర్చెస్ అయిపోయినాయి. యేసు ప్రభుది ఫ్యాషనబుల్ చర్చ్ అనుకుంటున్నారా? బర్త్డేలు, ఏమీ భయం లేదు అసలు ప్రీచర్స్కి. నీవు తగ్గించుకోవాల్సిన సమయం, నీవు మార్పులు పొందవలసిన సమయం ఇది. దేవుని సేవకుడుగా ఆచర్య దినాల్లో నిన్ను నేను దేవుని పేరిట హెచ్చరిస్తున్నాడు. తగ్గించుకో, సాక్షాంగపడింది ఏమనుకుంటున్నావు? నీ క్రియలను బట్టి ఆయన నిన్ను తీర్పు తీర్చబోతున్నాడు అంతే. ఎంతకాలం ఇలా నువ్వు తగ్గించుకోకుండా ఉంటావు? రెండు సంఘాలను ఫిలదెల్ఫియా, ఆయన ఏమీ హెచ్చరించలేదు కానీ జాగ్రత్తగా ఉన్నాడు అంతే. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడనయ్యుందును. అతడు నాకు కుమారుడయ్యుండును. సోదరుడా, నువ్వు తగ్గించుకుంటావా? ఆయన కుమారుడుగా ఉంటావు, తగ్గించుకో. నీకు ఆయన దేవుడిగా ఉంటాడు, ఆయనకు నీవు కుమారుడు. నీ త్రాగుడును జయించు, అప్పుడు నీకు కిరీటం ఇస్తాడు ఆయన. అలాగే నీకు దేవుడిగా ఉంటాడు ఆయన. పరిశుద్ధుడైన పౌలు దేని గురించి ప్రకటించాడు? ఎఫెసి సంఘ పెద్దలను పిలిపించి అపొస్తల కార్యములు 20వ అధ్యాయం 19వ వచనం, యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేనెలాగున ప్రభువును సేవించుచుంటినో నీకు తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను నీకు తెలియచేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగు సాక్ష్యమిచ్చుచుంటిను ఇదంతయు మీకు తెలియను. పౌలు తన జీవితాంతం ఏమని ప్రకటించాడు? మారు మనసు. చాలా చర్చల్లో మారు మనసు యొక్క మాటే రాదు. నేను అరబ్ దేశాలు వెళ్ళినప్పుడు సాక్ష్యం, పలానా ఆయన ఇస్రాయేల్ గారు సాక్ష్యం చెప్తారు,
అంటే ఇస్రాయల్ గారు ఏం చెప్తారు, పోయిన వారం అంతా కడుపు నొప్పి వచ్చింది నాకు, పాస్టర్ గారు ప్రార్థన చేయగానే కడుపు నొప్పి పోయింది. అది సార్ అది ఒక అరగంట చెప్పడం, చప్పట్లు కొట్టడం, అది ఎన్ని సంఘాలకు వెళ్ళి బోధించినా ఇదే. ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం వచ్చింది చప్పట్లు కొట్టడం. మనుషులు మోసం చేసేస్తున్నారు. సోదరులారు వద్దు. పరిశుద్ధుడైన పౌలు ఏ వాక్యం చెప్పాడు? మారు మనసు పొందండి, విశ్వసించండి. నేను ఎలా విశ్వాసంతో చెప్పాను మీ అందరికి తెలిసింది కదా. అసలు పరలోకం ఎలా ఉంటుందో మనకు తెలియకుండా ఉంటున్నాం. ప్రకటన గ్రంథం 4:1 నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండే. ఒక తలుపు తెరవబడి ఉన్నది. మరియు నేను మొదట వినిన స్వరము, బూరధ్వని వలె, నాతో మాటలాడగా వింటిని. నాతో మాటలాడగా నేను వింటిని. ఇది పర్సనల్ టెస్ట్ మని. పరలోకములో ఒక తలుపు తెరవబడిను. ఆ మాటలాడినవాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము. ఏమన్నాడు? ఇక్కడికి ఎక్కి ఎవరు వెళ్ళలేరు. అది అదేంటంటే సింహాసనం. ఈ విశ్వానంతని పరిపాలిస్తున్న వాని యొక్క సింహాసనం ఉండేటటువంటి గది, ద థ్రోన్ రూమ్ ఆఫ్ యూనివర్స్. ఎక్కడికి రమ్ము అదే స్వరం. ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచుదన నేను. ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడయుండు వాని ఎదుట. 24 పెద్దలు చాలా మంది ఉంటారంటే 12 అపోస్తలు అండి, 12 గోత్రకర్తలు అంటారు. ఎందుకంటే అక్కడ 24 కనబడితే అపోస్తలలో ఈ యోహాన్ కూడా ఒకటే కదా. యోహాన్ ఇక్కడ నిలబడున్నాడు, మళ్ళీ అక్కడ యోహాన్ ఒకటి సాక్ష్యం పడ్డాడా? సాగిలపడ్డారు. యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయొచ్చు. అక్కడ దే ఆర్ వర్షిప్ సరైన ఆరాధన. ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి. సమస్తమును సృష్టించిన అక్కడ ఆరాధన జరుగుతుంది. 5:1 మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనము నందు ఆసీనుడయుండు వాని కుడి చేత సూచితిని. గ్రంథం అంటే స్క్రోల్. దాంట్లో లోపటను వెలుపటను వ్రాయబడి ఉన్నటువంటి 7 వేయబడినటువంటి గ్రంథం. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడు బలిష్ఠుడైన ఒక దేవదూత చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే దీనిని ఓపెన్ చేయడానికి ఎవరు యోగ్యులు? యోగ్యులైన వారు ఎవరునూ లేరు. 5:1 ఆ పెద్దలలో ఒకడు 7 దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెను నాతో చెప్పెను. మరణం మీద జయము, సాతాను మీద జయము, పాతాళం మీద జయము. ఆ జయము పొందినటువంటి వాడు ఆయనే యోగ్యుడు. హీఈస్ వర్ది. ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడు యూదా గోత్రపు సింహం. ఎంతకుముందు గొర్రెపిల్ల, ఆయన సింహమే రాబోతున్నాడు, తప్పించుకోలేను. యూదా గోత్రపు టోటల్ విక్టరీ సంపాదించినటువంటి ఈ యేసయ్య యూదుడే. ఆ యూదా గోత్రం నుంచి వచ్చిన వాడే యేసయ్య. జయించినవాడు, మరణము జయించి తిరిగి లేచినటువంటి ఈ యూదా గోత్రపు సింహం మటుకి దానిని విప్పగలడు. అతి ఎంత యోగ్యుడైనటువంటి వాడిని ఎలాగ ఆరాధిస్తున్నావు? ఏదో మామూలుగా వచ్చి ఆరాధిస్తే సరిపోద్దు అనుకుంటున్నావు? అక్కడ ఆరాధన చూపించాడు దేవుడు. ఆ యొక్క సింహాసనం ఉన్నటువంటి ఆ గదిని చూపించి అక్కడ ఆరాధన ఎలా ఉంటుందో చూపించి. 21:10 ఆత్మవశుడనయ్యున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము. యెరూషలేము ఇప్పుడైనా తెలుసుకోకపోతే ప్రయోజనం లేదు. ఇవన్నీ తెలిసినాయి అనుకుంటావు, కానీ సమయంలో తెలుసుకోవాలి. దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. 12 ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 పన్నిద్దరు. ఇది మనం తెలుసుకోవాలి. 12 పరలోక పట్టణంకి 12 అక్కడ ఉన్నారట. ఇశ్రాయేలీయుల 12 నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. ప్రకటన గ్రంథం 4:4 సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉన్నాయి. ఆ సింహాసనములందు 24 తెల్లని వస్త్రములు ధరించుకొని. అయి మనం చూసే దృశ్యాలు ఇవి.
తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్నవారై కూర్చుండిరి. ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను. అవి చుట్టును రెక్కల లోపటను కన్నులతో ఈ వింతైన దృశ్యాలు మనం చూడబోతున్నాం. పదవచనం. ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆశీనుడయున్నవాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్నవాడా నమస్కారము చేయుచు అని ఆరాధిస్తా. యుగ యుగములు జీవించుచున్నవాడా, పరలోకంలో ఆ స్థలములో జరుగుతున్న ఆరాధన మనం చూస్తున్నాం. 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఆ ఇరువది నలుగురు పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడరు. మనం ఇంకా సాగిలపడడం నేర్చుకోలేదు. ఆరాధన చేస్తున్నాం కానీ అలవాటు ప్రకారం చేస్తాం. చదువుకోండి, ఇవన్నీ చదివించుకోండి, ఇవన్నీ మనం చూడబోతాం. దీంట్లో నువ్వు ప్రవేశించాలంటే పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడువారిలోను ప్రతి ప్రజలు ప్రతి జనము దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసి. వీరండి అక్కడ కనపడు రాజులు, యాజకులు, దేవుని సేవకులు. అక్కడ మనం చూడబోతాం. వాళ్ళలో ఒకటిగా ఉంటాం. సగం అటు సగం ఇటు, నీకేది ఇష్టం అది చేస్తావు, నాకు అన్ని తెలిసి ఎప్పుడు రావాలంటావు. నీ సొంత మనసు మీద నువ్వు ఆధారపడతావు. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. ముందే జగతోత్పత్తి ముందే నిన్ను ఏర్పాటు చేస్తాడు. నేను నీతిమంతునిగా చేస్తాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నిన్ను పడకుండా కాపాడతాడు. ఆ పెద్ద శ్రమ వచ్చినప్పుడు నిన్ను కాపాడతాను అన్నాడు ఒక సంఘంతో. ఆ శ్రమలు వచ్చినప్పుడు నిన్ను కాపాడతాడు. ఇటువంటి సమయంలో నీవు కాపాడబడాలి. ప్రకటన కింద 2వ అధ్యాయం 9వ వచనం. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండు. మరణం వరకు నమ్మకం. నేను నీకు జీవకిరీటం ఇచ్చాను. జయిస్తే నీకు జీవకిరీటం ఇస్తాను. నేను నువ్వు తగ్గించుకో. ప్రతి సంఘాన్ని ఆయన పరిశోధిస్తున్నాడు, సంఘస్థులను పరిశోధిస్తున్నాడు, ప్రతి వారిని, సంఘ పెద్దలని ఏంటి, ప్రతి వారిని పరిశోధిస్తున్నాడు. నువ్వు జయిస్తే నీకు జీవకిరీటం. ప్రార్థన చేసుకుంటున్నాను. మా తండ్రి, వాక్యం అన్న ప్రతి ఒక్కొక్కరిని మీరు దర్శించి ఆత్మ ద్వారా వారితో మీరు మాట్లాడండి. వారు తగిన రీతిగా తమ హృదయం సిద్ధపరచుకొని మీ హెచ్చరికలను విని నీ కొరకు జీవించటకు వారు కూడా ఏర్పరచబడిన వంశం గలవారే వంశంలో నుండి నీ యొక్క గుణాతిశయములను ప్రచురించటకు గాను వారిని సిద్ధపరిచి నడిపించండి. ఒక్కొక్కరిని మీరు దర్శించి ప్రతి వారితో మీరు మాట్లాడండి. యేసు అది పరిశుద్ధనామందు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీ పైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్మలను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ 36-8-3A ఉడ్పేట్ నియర్ ఆర్సిఎం చర్చ్ రాజపురం విజయవాడ 10. మా ఫోన్ నంబర్ 9542037489 9390108373.